హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ సురేష్. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామానికి వచ్చాం. అసలు శ్రీకాకుళం జిల్లా అంటేనే గోగునారిని ఉత్పత్తి చేయడంలో ప్రప్రథమంగా ఉండేది. అటువంటి శ్రీకాకుళంలోని ఈనాడు చూసుకున్నట్లయితే కనుక ఈ గోగునారిని ఉత్పత్తి చేసేవారు కానీ పండించేవారు కానీ చాలా అరుదుగానే ఉన్నారు. అయితే ఇప్పటి కిడ్స్కి కానీ గోగునార అంటే మాత్రం ఎవరికి కూడా తెలిసే పరిస్థితులు అయితే అసలు లేనే లేవు. అయినప్పటికి కూడాను ఈ గోగునార, ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో దీన్ని ప్రోత్సహిస్తూ బెజ్జిపురం గ్రామంలోని యూత్ క్లబ్ వారు ఎవరైతే ఉన్నారో వీరు ఆ రైతుల్ని ప్రోత్సహించడమే కాకుండా పర్యావరణానికి కాలుష్యాన్ని నిర్మూలిద్దామనే ఒక యోచనతో ఇక్కడ ప్లాస్టిక్ని బ్యాన్ చేసి, ప్లాస్టిక్ బ్యాన్ చేసిన తదనంతరం గోగునారతోని గృహాలంకరణ వస్తువులు, అలాగే నిత్యావసరాల్లోని వాడేటటువంటి కొన్ని అవసరమైనటువంటి బ్యాగులు, ఇలాంటి ఫుట్ మ్యాట్లు అన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులోని మహిళల్ని ఇంటి పట్టునే ఉండిపోకుండా ఏదో ఒక కళకి వారిని అంకితం చేయాలి, లేదా ఆ కళకి పరిమితం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ యూత్ క్లబ్ వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించి వారికంటూ ఒక ఉపాధిని కల్పించడమే కాకుండా వారిలోని కళా నైపుణ్యాన్ని కూడా పెంపొందించే దిశగా ఇక్కడ అడుగులు వేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు వీరందరూ కూడాను మాస్టర్స్ చేసినంత నైపుణ్యతను ఇక్కడ సంపాదించారు. అలాగే వారి కాళ్ళపైన వాళ్ళే నిలబడి వారు ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇంకో 10 మందికి కూడా వీరు ఉద్యోగాల్ని ఇచ్చే స్థాయిలో ఈరోజు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఈ యూత్ క్లబ్ వారి పూర్తిగా వారి సహాయ సహకారాల వల్ల ఈరోజు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ జూట్ ఏదైతే ఉందో ఈ జూట్ ఈకో ఫ్రెండ్లీ. ప్రస్తుతం రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక పొల్యూషన్తో నిండిపోయి ఉన్నటువంటి మన భూప్రపంచంలోని ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఇటువంటి ప్లాస్టిక్ మయం ప్రపంచంలోని మాత్రం గోగునార ఉత్పత్తి చేయడం, అలాగే ఆ గోగునార నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి మంచి మంచి ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఎంతోమందిని అబ్బురపరుస్తూ ఉన్నారు. అయితే ఈ కళ వెనకాతలు వీళ్ళ కష్టం ఎంత ఉంది, అయితే ఇష్టంతో కూడుకుని వీరు ఈ పని చేస్తున్నారా, లేకపోతే ఇందులో కష్టాలని అధిగమిస్తున్నారా ఏంటనేది వారి మాటలో కూడా తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం వండుతున్నారు ఇప్పుడు? ఇదేంటిది? మ్యాట్ సార్. దేంతో తయారు చేశారు ఇది? జూట్తో అండి. జూట్తో. ఇది ఈ రోప్ వల్లడానికి మీకు ఎంత సమయం పడుతుంది? మేము రోజుకి 50 మీటర్లు 60 మీటర్లు వెళ్తాం సార్. అది మేమేమో అవి కుట్టుకుంటామండి. 1990లోను మేము స్టార్ట్ చేసాము. మా సారు ప్రసాదరామ్ మాస్టర్ గారు మాకు ఇంట్లోను కూర్చున్నారు, మీరు చేయండి ఈ పని, నేను చెప్తానండి. మాకు గోగునారతోటి ఏమి తెలియదు సార్. అసలు మేమేం చేస్తాం సార్ అంటే, లేదమ్మా మీరు చేస్తారు చేయండి పర్వాలేదని అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అన్నీ బాగా చేస్తాం. మేము కూడా కొన్ని ట్రైనింగ్లు ఇచ్చాం సార్, చాలామందికి ఇచ్చాము. మా గురించి మోడీ సార్ చెప్పడం అంటే మాకు చాలా గర్వకారంగా ఉందండి. ఈ గోగునార ఏదైతే ఉందో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ కనిపించడం లేదు మన జిల్లాలోని, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంది. అటువంటి గోగునారని ఇంత అందంగా మంచి ఆకృతిని ఇవ్వగలిగే ఆ కళ మీ చేతుల్లోని ఇలా రావడానికి మీకు ఎవరు నేర్పించారు ఈ పని? మాకు ఒక సార్ వచ్చి సార్ని పెట్టారండి, మా సారు ప్రసాదరామ్ మాస్టర్ మాధవ్ సార్ అని. అది మాధవ్ సారు, రావణ్ మాస్టరు అన్ని అందరిని పెట్టారండి. మేము అప్పుడు నేర్చు అసలు మాకు ఏమీ తెలియదండి, ఇది ఎలాగో అసలు చేయాలని తెలియదు. మా సారేమో లేదమ్మా మీరు చేయగలరు చెయ్యండి అని మాకు బాగా నడిపించారండి. అనుకోండి బాగా మీకు రోజు చేస్తాం సార్, ఇది ఒక రోజు చేస్తాం. ఒక రోజు మొత్తం ఈ తాడు ఏదైతే ఉందో ఈ తాడు అల్లేసి మొత్తం బ్యాగ్ ప్రిపేర్ చేయడం సార్. మేము ఇది అల్లించి తర్వాత మేము చేస్తామండి. ఇది అన్నీ ఒకే సైజ్ తాళ్ళు ఉంటాయి ఇందులోనే? లేదు సార్, ఉయ్యాలకు వేరే ఉంటుంది, డోర్ మ్యాట్స్ అని వేరే ఉంటుంది, బ్యాగులకు వేరే, మ్యాట్లు వేరే. మేము ఏదో వేరే అల్లుకుంటాం సార్ అన్నీ. చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్ మీరు చూస్తే కనుక ఒక రాజస్థానీ కళ ఏదైతే ఉందో ఆ కళని ఇందులో ఉట్టిపడేలాగా అటువంటి ఆకృతిలోని అది చూస్తే కనుక మీరు చూడండి. ఎక్కువగా ఈ గోగునార, ఈ ఖాదీ బండారులను మీ మన జాతీయ త్రివర్ణ పతాకానికి సంబంధించినటువంటి రంగులను ఇందులో పొందుపరచడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫుట్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. ఫుట్ మ్యాట్సా లేకపోతే ఇంకేమైనా టేబుల్ క్లాత్ అనేది అసలు చూద్దాం. అమ్మ ఇదేంటి ఫుట్ మ్యాట్ అనేది? డైనింగ్ టేబుల్ మ్యాట్ సార్. నా పేరు సార్ మదీత్ల బాబు, బెజ్జిపురం, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా. నా పేరు అల్ పార్వతి. నేను 92 నుంచి కూడా దీంట్లోనే పనిచేస్తున్నాను. అందరికీ చదువు ఉండి ఉద్యోగాలు చేస్తే మాకు చదువు లేకపోయినా ఇదో ఒక మాక కళ యూత్ నుంచి, యూత్ క్లబ్ నుంచి మేము అన్ని సంతోషాలు ఏంటి, ఈ సుఖం ఏంటి మొత్తం మేము ఆధారం కూడా దీని మీదే, ఉపాధి కూడా పొందుతున్నాము. 350 మంది కూడా దీని మీద మేము ఉపాధి పొందుతున్నాము. కానీ మాకు భూములు పొట్టలు లేకపోయినా మాకు నిజంగా దేవుడిచ్చిన ఒక వరము ఈ ఆఫీస్. మాకు అందరూ యూత్ అందరూ మాకు హెల్ప్ చేశారు. అప్పటి నుంచి కూడా మేము దీనికి అంకితమయ్యి
మేము దీని మీద ఆధారపడి రోజుకి నెలనాడికి 15,000 రూపాయలు మేము సంపాదించుకుంటున్నాను. దీని మీదని ఎగ్జిబిషన్లు కూడా వెళ్తూ ఉంటాను, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్ ఇవన్నీ వెళ్తూ ఉంటాను. మేమందరం కూడా వెళ్తూ ఉంటాము. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇదే పని మేము చేస్తూ ఉంటాము. రోజుకి 350-400 వరకు మేము రోజు కూలిగా పని చేసుకుంటాము. మాకు నిజంగా చాలా మేము యూత్ క్లబ్కి ప్రభుత్వం కేటి ఇక్కడ యూత్ కేటి మేము చాలా రుణపడి ఉన్నాం. మహిళలు అందరమును చాలా ఉపాధి పొందుతాము. పర్లే చక్కగా ఉన్నాము. మరి నరేంద్ర మోడీ దృష్టికి కూడా మేము వెళ్ళాము సార్. మాకు అందరికీ, మహిళలందరికీ మాకు ఈ ఆఫీసు కూడా చాలా ఇంకా ఉపాధి అభివృద్ధి చెందించి మాకు ఇంకా చేస్తే ముందుకు మేము వస్తాం సార్. మీరు మామూలుగా అదే 350 రూపాయలకి ఎక్కడైనా కూలో నాలో చేసుకుంటే కనుక ఢిల్లీ, లక్నో లాంటి దేశం పర్యటన అనేది మీరు చేయగలిగేవారా? చేస్తాను సార్. చేయలేదు సార్. ఈ పనే లేకపోతే మేము ఈరోజు ట్రైన్ ఎలాగో ఎక్కాలో తెలియదు, బస్సు ఎలాగ ఎక్కాలో తెలియదు, కనీసం ఫ్లైట్లు కూడా ఎలాగ ఎక్కాలని ఇంకొక ఆవిడ కూడా ఫ్లైట్కి కూడా వెళ్ళింది. అప్పుడు దుబాయ్ కూడా వెళ్ళారు. కనీసంగా మేము ఇక్కడ వరకే ఒక రోడ్డు దాటి మేము అంతవరకు వెళ్ళేవాళ్ళం కాదు. చిన్నప్పుడు నేను అలాగ అనుకునేదాన్ని. అసలు బస్సు ఎలాగ అంటే సినిమాలో చూసి బస్సు ఎలాగ ఎక్కుతారా, ట్రైన్ ఎలాగ ఎక్కుతా అనుకునేదాన్ని సార్. నిజంగానా మాకు నిజంగా ఇక్కడ మేము సార్లకు అందరికీ ఇక్కడ రుణపడి ఉండిపోయినాం. ప్రభుత్వంగా సార్ ఇక్కడ మా నిజంగా మా సార్లకు అందరికీ రుణపడి ఉండిపోయినాము. ఇంతవరకు ఇది ఈ పని నేర్చుకుని ఉండబట్టి మేము చక్కగా ఇల్లు కట్టుకోగలిగాము, పిల్లలు చదివించుకోగలిగాము, మేము చక్కగా సంతోషంగా ఉన్నామంటే ఈ పని నుంచే సార్. మేము ఈ వృత్తి మేము మాకు ఈ కాలం మాకు దేవుడిచ్చిన వరం. నిజంగానా ఇక్కడ మాకు యూత్ ఇచ్చిన వరం సార్ ఇది. మేము దీని నుంచే అన్ని సంతోషాలు కూడా ఉన్నాము. చక్కగా ఉన్నాం పిల్లలతోనే. చక్కగా మేము మా కూలి మేము తెచ్చుకోగలుగుతున్నాము. చాలా మా నుంచి ఇంకా మేము ఇంకా పొన్నూరులో కూడా వెళ్ళి విలేజ్లు లాంటి కూడా వెళ్ళి ఇంకా ట్రైనింగ్ నేర్చుకుంటే మాకు రోజుకి 1,000 రూపాయలు, 3 పట్ల భోజనం, 2-3 ఛార్జీలు కూడా మాకు ఇస్తారు సార్. మేము దీని మీద ఉపాధి పొందుతున్నాం సార్. మేము ఈరోజు ఇది లేకపోతే మేము ఎక్కడికి అసలు వెళ్ళాము సార్. వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళమే, పొలం పనులకు కూడా వెళ్ళిపోయి ఉండేవాళ్ళమే. ఈ రోజు దీని నుంచి అయితే పొలం కూడా మేము వెళ్ళాం సార్. మాకు లేదు సరే, కానీ మాకు అసలు పొలం కూడా లేదు. మాకు ఇదే ఉపాధి సార్. మాకు ఈ పనిలో మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా? మేము లేదు సార్. మేము ఇంకా చెయ్యాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మాకు ఉంది సార్ నిజంగా. అందుకే 92 నుంచి కూడా మేము దీనికి అంకితమై ఉన్నాము. దీంట్లో మేము సంతోషంగా ఉన్నాం సార్. మేము ఇంకా 2 పనికి వెళ్ళాలని కూడా మాకు లేదు. చూసుకున్నట్లయితే కనుక ఈ పనిని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఆవిడ మాటల్లోనే కాదు, వారి కళ్ళల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ఆ ఇష్టం ఏదైతే ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు. అసలు ఇక్కడ ఈవిడ చైర్పర్సన్ ఏదో ఏంటండి, మీరు అసలు మీ ర్యాంక్ ఏంటి ఇక్కడ సార్? నేను ఇక్కడ ఒక, నా పేరు ఆర్ సార్వాణి, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా, బెజ్జిపురం, బెజ్జిపురం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మేము చిన్న ఎఫ్పిఓ పెట్టుకున్నాం సార్. దాంట్లో నేను చైర్పర్సన్గా చేస్తున్నాను. మా ఎఫ్పిఓ పేరు గో కిర్నాల్ ప్రొడ్యూస్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టుకున్నాం సార్. ఇంతవరకు నేను ఇక్కడ 93 నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. జూట్ ఫ్యాబ్రిక్తోని హ్యాండ్ బ్యాగ్స్, అలాగే ల్యాప్టాప్, తర్వాత లెటర్ వాలర్స్, రకరకాల హ్యాండ్ బ్యాగ్స్, మార్కెట్ బ్యాగ్స్, అలాగే 80 రకాల వరకు మోడల్స్ నేను అక్కడ సాఫ్ట్ లగేజ్ బ్యాగులు కుడతాను సార్. అలాగే జూట్ హ్యాండ్ వర్క్ కూడా చేస్తాను సార్. నేను ఇది చూసుకున్నట్లయితే కనుక వాటిలోనే అల్లిక సన్నగా ఉంది, దీనిలో మాత్రం అల్లిక చాలా మోటాగా ఉంది, పెద్దగా ఉంది. అసలు ఏంటిది, ఇది డోర్ మ్యాట్కి వాడతారా సార్? అవును సార్. అది అల్లటానికి మీకు ఎంత సమయం పడుతుంది? 2 రోజులు జడ వేస్తాం సార్. చేసాక మ్యాట్ తయారు 2 రోజులు. వీళ్ళందరితో పని చేస్తారా సార్? అందరూ కూడా మాస్టర్సే సార్. అందరూ ఒకేసారి ఇక్కడ 10 మందితో ఫస్ట్ చేసాం సార్. ఒక సంఘంగా ఏర్పడి తర్వాత 3 సంఘాలుగా ఏర్పడ్డాం సార్. అలాగే అందరం కలిసి ఇప్పుడు 6,500 మంది సార్. మేము ఇప్పుడు ఒక కంపెనీగా తయారయ్యాం సార్. అలాగే మాకు ఇదంతా సపోర్టింగ్ అంతా బెజ్జిపురం యూత్ క్లబ్ సార్. మా అధ్యాపకులు సారు ఎం ప్రసాదరావు గారు తరఫున మేము అన్నీ చేస్తున్నాం సార్. ముందుకు వస్తున్నాం సార్. కానీ మాకు అంతకుముందు ఏం తెలియదు సార్. సారు ఇలా చేసి మాకు ఇలా చేయాలి, ఇలా బాగుంటుంది అని చెప్పారు సార్. చేస్తున్నాం సార్. అలాగే మేము ట్రైనింగ్కి వెళ్తే రోజుకి 1,500 వరకు ఇస్తారు సార్. మేము ఇక్కడ కొన్ని 4-5 రాష్ట్రాల వరకు ట్రైనింగ్లు కూడా ఇచ్చాం సార్. మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ట్రైనర్సే సార్. మేము అది సార్ చూసుకున్నట్లయితే కనుక రకరకాలైనటువంటి వీళ్ళు ఎగ్జిబిషన్స్లోని పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడాను అక్కడ షోకేస్లో పెట్టి తెలియని వారికి తెలియజేస్తూనే, అలాగే ఈ గోగునార పర్చేజ్కి కానీ దీని తయారీకి కానీ అయినటువంటి ఖర్చును కూడాను ఇందులోంచే వాళ్ళు సంపాదించడం, అలాగే వారికి కూడా కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేలాగా ఆ దిశగా అడుగులు వేపించిన ఒక
పెద్ద మనిషి మనతో పాటు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఇదంతా కూడాను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే అతను అసలు ఎప్పుడు ఈ కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు, ఈ యూత్ క్లబ్ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది వారి మాటలోనే తెలుసుకున్నారండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నా పేరు మేడూరు ప్రసాదరావు. యూత్ క్లబ్ బెజ్జిపురం అనే ఈ స్వచ్ఛంద సంస్థను 1980లో మేము స్థాపించాము. స్థాపించిన తర్వాత మహిళలకు స్వయం ఉపాధి కల్పన చేయాలి అనే ఉద్దేశంతో 1993లో అప్పటి డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ పి మల్లికార్జునరావు గారి ప్రోత్సాహంతో ఈ గోగునారలో రకరకాల కళా రూపాలను ఉత్పత్తి చేసేటటువంటి సెషన్ను ఇక్కడ ఒక 15 మందికి ఇచ్చాము. ఆ తర్వాత దీన్ని అనేక మంది ఈ సెషన్ కావాలి అన్నప్పుడు అనేక గ్రామాల్లో దీన్ని విస్తరించడం చేయడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ న్యూఢిల్లీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ఉంటుంది, వారి యొక్క సహకారంతో ఇక్కడ ఒక క్లస్టర్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2000 నుంచి 2006 వరకు కూడా 172 మందితో ఒక జూట్ హ్యాండీక్రాఫ్ట్స్ క్లస్టర్ని ఏర్పాటు చేశాము. వీరికి డిజైన్ సెషన్ కూడా ఇప్పించాము. ప్రముఖ డిజైనర్ శ్రీ సతీష్ నాగేంద్ర గారు ఇక్కడ 6 నెలల పాటు వీరందరికీ కూడా ఒక 50 మందికి కళారూపాలను తయారు చేయడంలో విశిష్టమైనటువంటి శిక్షణను వారు ఇచ్చారు. ఆ తరువాత వీరు ఒక 80 నుంచి 100 రకాలైనటువంటి ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. వీటన్నిటినీ మార్కెటింగ్ చేయడానికి గాయత్రి హ్యాండీక్రాఫ్ట్స్ సొసైటీ అని ఓ సొసైటీని కూడా ఏర్పాటు చేశాం వీరి కోసము. వీరి కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావలసినటువంటి మెషినరీ అంతా కూడా వీళ్ళకి ఇప్పించాము. అప్పటి నుంచి కూడా గాయత్రి హ్యాండీక్రాఫ్ట్ తరఫున ఇది మార్కెటింగ్ కూడా కలెక్టివ్గా వీళ్ళు చేసుకోవడం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్ అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద అనేక సంస్థలకు వెళ్ళి వీరు శిక్షణలు ఇవ్వడమే కాకుండా దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ ఢిల్లీ హాట్ కానీ లేకపోతే హర్యానాలో జరుగుతున్నటువంటి టూరిజం వారు జరిపినటువంటి ఎగ్జిబిషన్ కానీ లేకపోతే మైసూర్ బెంగళూరు ప్రగతి మైదాన్ ఢిల్లీలో ప్రగతి మైదాన్ ఢిల్లీ హాట్ లక్నో కలకత్తా భువనేశ్వర్ ఇట్లాంటి నగరాలలో జరుగుతున్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. చేసి వాళ్ళ ఉత్పత్తులను వాళ్ళు అమ్ముకుంటున్నారు. అలాగే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. నాబార్డు వారు దీనికి సంబంధించినటువంటి ఒక ఎఫ్పిఓని ప్రమోట్ చేయండి అని నాబార్డు వారు సహకరించారు. గోకిరణాలు ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ అనేటటువంటిది వీరితో ఏర్పాటు చేశాము. ఈ గోగు నారను పండించే రైతులే కాకుండా మరి ఇతర పంటలు పండించేటటువంటి రైతులు అలాగే సుమారు 450 మంది మహిళలు ఈ గోగు ఉత్పత్తులు చేసే మహిళలతో 1150 మందితో ఒక ఎఫ్పిఓని ఏర్పాటు చేశాము. ఈ ఎఫ్పిఓ ద్వారానే ఇప్పుడు మార్కెటింగ్ అనేది కూడా హై లెవెల్ మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతున్నది. ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్లోని ఈ బెజ్జిపురం మహిళలు చేస్తున్నటువంటి హస్తకళలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కదా, అసలు ఆయన వరకు దీన్ని చేర్చిన ఆ ఘనత ఎవరికి దక్కిందంట? మా జిల్లా కలెక్టర్ గారు శ్రీ శ్రీకేష్ లట్కర్ గారు మా సంస్థ యొక్క బ్రీఫ్ రిపోర్ట్ని అడిగారు. వారికి మేము సమర్పించాము. మీరేం చేశారని వారు అడిగారు. అడిగితే గత 30 సంవత్సరాల్లో 7000 మంది వరకు మహిళలకు అనేక రంగాల్లో మేము శిక్షణ ఇచ్చాము. ఒక జూట్ క్రాఫ్ట్సే కాకుండా అనేక రకాలైనటువంటి క్రాఫ్ట్స్లో 7000 మందికి వరకు కూడా మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఉపాధి కల్పన అనేది జరిగిందని మేము చెప్పడం జరిగింది. అలాగే ఎఫ్పిఓల్ని
నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేశామని చెప్పాము. అలాగే శానిటేషన్ ప్రోగ్రాంలో సుమారు 20,000 కుటుంబాలకు శానిటేషన్ మీద అవగాహన కల్పించడమే కాకుండా వారందరూ కూడా టాయిలెట్స్ కట్టించుకునే విధంగా వారికి ప్రభుత్వం సహకారం అందేటట్లు కృషి చేశాము. ఈ కార్యక్రమం కోసం మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోడీ గారు ప్రస్తావించిన తర్వాత కేంద్రం నుంచి ఏమైనా ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారా? సో రాబోయే కాలంలో ప్రోత్సాహం లభించవచ్చు. నాబార్డ్ నుంచి ఇప్పటికే మాకు లభిస్తుంది. నాబార్డ్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ. నాబార్డ్ నుంచి శిక్షణా కార్యక్రమాలకు కానీ ఎఫ్పిఓలకు కానీ, ఎఫ్పిఓకి ఈ గోకిరణాలకి ఒక మొబైల్ వ్యాన్ కొనుక్కోమని ఇచ్చారు. అలాగే రూరల్ మార్ట్ పెట్టమని రూరల్ మార్ట్కి కూడా సహకరించారు. ఇప్పుడు రూరల్ మార్ట్ కూడా జాతీయ రహదారి ప్రక్కన మా నేషనల్ హైవే మీదే దీన్ని ఏర్పాటు చేశాము. రోజు కూడా అక్కడ కూడా ఈ వస్తువులు అమ్ముడవుతూ ఉంటాయి. అట్లా నాబార్డు నుంచి సహకారం అయితే మాకు అందుతూ ఉన్నది. అలాగే ఇంతకు మునుపు డీసీ హ్యాండిక్రాఫ్ట్స్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సహకారం అందింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అండర్లో ఉన్నటువంటి కపార్ట్ అనే సంస్థ ద్వారా రైతులకు కావలసినటువంటి అనేక కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. అంటే నూతుల నిర్మాణం కానీ, లేక చెరువులు బాగు చేయడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేశాము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఇప్పుడు మేము ఏపీ ఐఐటిపి అనే ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఇరిగేషన్ ప్రాజెక్టు. సహకారం అయితే మాకు ఎప్పుడూ కూడా అందుతూ ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మాకు వెన్నంటి మా శ్రీకేష్ లట్కర్ గారు మాకు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మాకు సహకారం అయితే అందుతున్నది. చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బెజ్జిపురం గ్రామంలోని ఈ మహిళలు చేస్తున్నటువంటి కళారూపాలని ప్రతి ఒక్కరు కూడాను అభినందించే దిశగా ఇక్కడ తీసుకువెళ్ళే యూత్ క్లబ్ ఏదైతే ఉందో వీరితో పాటు జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ లాట్కర్ గారు కూడా వీరికి ప్రోత్సాహం కల్పించారు. వీళ్ళు 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారు, ఎటువంటి ప్రొడక్షన్ తయారు చేశారు, అసలు ఈ జూట్ని ఏ విధంగా వీళ్ళు మలిచారు అనేది కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయడం వల్ల జూట్ పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహంగా లభించింది. ఎందుకంటే మార్కెట్లో వారికి గిట్టుబాటు ధర లభించక ఎంతోమంది ఈ జూట్ పండించడం అనేది, గోగునార్ని ఉత్పత్తి చేయడం అనేది పూర్తిగా నిలిపివేశారు. ఇటువంటి తరుణంలోనే ఈ ప్రోడక్ట్స్ని తయారు చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి కూడా ప్రోత్సాహం లభించింది. ఈ ప్రోత్సాహంతో అటు రైతు ఇటు మహిళలు బాగుపడ్డారు, చాలా స్థిరపడ్డారు. వారి మాటలోనే మీరు వినడం కూడా జరిగింది. ఎందుకంటే నార్మల్గా 350 రూపాయలకి పనికి వెళ్ళినట్లయితే కనుక అందులో లభించని సంతోషం ఏదైతే ఉందో ఈ జూట్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో మాత్రం వారికి పూర్తిగా సంతోషం, ఆనందం. అలాగే ఈ 300 రూపాయలు పనికి వచ్చినామనే ఒక ఫీల్ కాకుండా ఒక ఫ్యామిలీగా వీళ్ళు ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. ఇటువంటి జూట్ ప్రొడక్షన్ కోసం ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి అది నేర్చుకోవాలనుకుంటే కనుక బెజ్జిపురం గ్రామంలోని యూత్ క్లబ్కి వచ్చినట్లయితే వారికి శిక్షణ ఇచ్చి వారిని కూడా మాస్టర్స్గా తీర్చిదిద్దడంలో మాత్రం మేము ముందంజలో ఉంటామని ఇక్కడ తెలియజేయడం జరిగింది. బెజ్జిపురం గ్రామం నుండి విడజల్లి శ్రీరామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.